Show. పంచండి. చూడు బాబీ, మన ఫ్యామిలీస్ మధ్య గొడవలు ఉంటూనే ఉంటాయనుకో, అది అంత మామూలు అయిపోయింది. కానీ బాబీ, ప్రతి పనికి మాలతో దగ్గర ఓడిపోకూడదు, గెలవాలి. ఇలాంటి వాళ్ళ దగ్గరే నువ్వు గెలవాలి. ఆడు బాబీ, ఆడు. వేరా, డబ్బు ఎక్కడ? నాకేం తెలుసు, ఎక్కడ డబ్బు? నాకు తెలియదు. అదే ఎలా దొరుకుతుంది? మీరు దెబ్బలు అడుపుకున్నప్పుడు ఎవడో కొట్టేసి ఉంటాడు. కొట్టేసి ఉంటాడా? ఈ బాబీ ఆటలో పోగొట్టుకున్న దాంట్లో మరో 2 లక్షలు పోతే పోని. ఇలా చూడు బాబీ, మార్కెట్ లో వాళ్ళకి నేను ఎంత వడ్డీకి ఇస్తానన్న సంగతి నీకు తెలుసు. నువ్వేం వడ్డీ ఇవ్వనక్కర్లేదు, కానీ అసలు అది మాత్రం రేపు ఇచ్చేయాలి. రేపు కదా సత్యవంతుడు, తప్పకుండా. ప్రియమైన ప్రజలారా, పేదల కోసమే ఈ ఉచిత గేదెల పథకం. పశువుల గురించి చదివి తెలుసుకుందామని నేను ఆ దేశం ఆ దేశ పేరేంటమ్మా? స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్కి వెళ్దామని నేను నిర్ణయం తీసుకున్నాను. నా కష్టాన్ని మీరు అర్థం చేసుకోవాలి. నా కోసం నేనే ఈ పంచాయతీలోంచి ఒక ఫండ్ని శాంక్షన్ చేసుకున్నాను అన్నమాట. నాయనో వీడొచ్చేసాడు, దేవుడా నువ్వే కాపాడాలి. ఆ ఫండ్ పథకం కొంతమంది సోంబేర్ల వల్ల నాశనం అయిపోయింది. ఆ ఫండ్ పథకంతో నేను ఒక చొక్కా కూడా కొనుక్కోలేకపోయాను. ప్రజలారా, నా పరిస్థితి అర్థం చేసుకోండి. మనం ఇంతకు ముందు మాట్లాడినట్టుగా గేదెల పథకానికి ఇప్పుడు వెళ్ళిపోదాం. అందుకోసం మీ అందరినీ ఫామ్ కి ఆహ్వానిస్తున్నాను. ఉచిత గేదెల్ని పొందిన వారు లిస్టు ఇప్పుడు నేను చదవబోతున్నాను, అందరూ వినండి. ఆడవాళ్ళకు కేటాయించిన 5 గేదెలు ఒక గేదెని నేను తీసుకున్నాను, అది మా అమ్మకి సమర్పించేశాను. అది ఇవ్వటానికి మీ అమ్మ ఈ లోకంలో లేదుగా. ఆవిడ స్వర్గంలో ఉండి ఆ పాలు తాగుతారులే. అవినీతికి పాల్పడుతున్న ఈ బ్రహ్మానందం రాజీనామా చేయాలి. అయ్యో, వీడు గొడవ తట్టుకోలేకపోతున్నాను. ఎప్పుడు చూసినా నా వెంట పడుతున్నాడేంటి? ప్రియమైన ప్రజలారా, ఇందులో అవినీతి జరిగింది. గేదెలు ఇవ్వాల్సిన 5 రైతులకి కేవలం 500 రూపాయలు మాత్రమే ఇచ్చి ఇతను ఏం చేశాడో మీరు తెలుసుకోవాలి.
మిగిలిన నాలుగు గేదెల్లో ఒకదాన్ని శబ్నంకి, ఇంకో దాన్ని సునీతకి ఇచ్చాడు, మరొకటి శీలకి, మరొకటి రాణికి. పాపం ఉండటానికి ఇల్లు కూడా లేని పేదవాళ్ళు వీళ్ళంతా. వీళ్ళకి చోటు లేనందువల్ల నా పశువుల పాకలో కట్టేసుకుంటామని చెప్పారు. ఇందులో ఏం మోసం ఉందో చెప్పండి. ఈ పంచాయతీ గెటప్నే మార్చేయాలన్నది నా లక్ష్యం. ఆ మార్చే ప్రయత్నంలో ఇవన్నీ దొరుకుతున్నాయి. ఎక్కడికి వెళ్ళాడు? ఎస్కేప్ అయ్యాడు. ప్రజాసేవ అది నిస్వార్థంతో చెయ్యాలని గాంధీ గారు ఏనాడో చెప్పారు. ఇది ఇంట్లోంచి తీసుకొచ్చిపెట్టిన బల్బు. సొంతింట్లో బల్బు దొంగలించి ప్రజాసేవ చేయమని గాంధీజీ చెప్పారని నేను అనుకోవడం లేదు. అది గాంధీజీ గారు చెప్పకపోయినా నువ్వు మాత్రం చెప్పకూడదు బొమ్మ. ఎందుకంటే ఇది నీ ఇంటికి వెళ్లే దారి. రాత్రిపూట తమరు ఒంటరిగా వెళ్లేటప్పుడు చీకటిగా ఉండకూడదని కోరుకోవడం అంత పెద్ద తప్ప? తప్పేదో ఒప్పేదో తెలియని వాళ్ళు తప్పప్పుల గురించి మాట్లాడడమే మహా మోసం. మోసమా? అలా అనుకోవటమే పెద్ద పొరపాటు. ఆఫ్టర్ ఆల్ ఒక సోషల్ వర్కర్ అయిన నేను ఇదంతా ఎందుకు చేస్తానో తమరు తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలియలేదనుకో అడిగి మరీ తెలుసుకోవాలి. అప్పుడే కదా నా మనసులో ఏమున్నదో నీకు అర్థమయ్యే అవకాశం కలుగుతుంది. ఇలా ఎలక్ట్రిక్ స్తంభాలెక్కి బల్బు పెట్టేటప్పుడు నే పడే కష్టం లోకంలో ఎన్నో విషయాలు తెలిసిన నీకు ఎందుకు అర్థం కావట్లేదు? ఒక్క నిమిషం ఆగండి. గాలి కొట్టేసరా కొడుకు కాబట్టి వదిలేస్తున్నాను, లేదంటే? ఓహో, లేదంటే నువ్వు చించేస్తావా? ఇవి పూలో వాళ్ళు కొదవ పెట్టే నగలు, జాగ్రత్తగా దాచిపెట్టాలి. నగలు విడిపించుకోవడానికి డబ్బు తీసుకొచ్చినప్పుడు మనం కరెక్ట్ గా ఇవ్వాలి. అప్పుడే కదా మన బ్యాంక్ అంటే వాళ్ళకి నమ్మకం ఉండేది. ఏదేమైనా సొంతింట్లోనే బల్బు దొంగలించి ఊరికి వెలుగునందించాలనే ఆలోచన నీకు తప్ప ఎవరికి రాదురా బాబీ. దీన్ని అంటారు సామాజిక సేవ అని. నువ్వు గొప్ప సంఘ సంస్కర్తవి. బల్బు, గేదె, కుట్టు మిషన్ ఇవన్నీ సొంతింట్లో దోచి చేసే సమాజ సేవ. ఇంతటితో ఆపి ఒక నిమిషం ఉండ. నీ మెళ్ళ చైన్ ఉండాలి, ఏమైంది? అదే గోల్డ్ చైన్, అది నేను లాకర్లో పెట్టాను అన్నట్టు నీకు చెప్పలేదా? నిజమేనంటావా? నిజమే, నేనెందుకు అబద్ధం చెప్తాను కదక్క. కావాలంటే అమ్మ మీద ఒట్టు. నా మీద ఒట్టేయద్దు. ఈ చైనే కదా నువ్వు లాకర్లో పెట్టింది, అబద్ధం చెప్పొచ్చు, దొంగతనం కూడా చేయొచ్చు, ఒక పూట భోజనం కోసం లేదా ప్రాణాలు పోతున్నప్పుడు. కానీ నీలాగ ఎప్పుడూ అబద్ధాలు చెప్తూ ఉంటే కుటుంబం నాశనమైపోతుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మీ నాన్నగారు వేసుకున్న చైను ఆయన పోతూ పోతూ నీ మెళ్ళో వేశారు. దీని విలువ నీకిప్పుడు తెలియదు. దీన్ని పణంగా పెట్టి నువ్వు పేకాటాడావు. చాలా గొప్ప పని చేశావురా. తండ్రి గౌరవాన్ని తాకట్టు పెట్టిన గొప్ప కొడుకువి. ఎంతకాలం ఈ పుట్టంకుని బతుకుతారే? నాతో ఒక్క మాట చెప్పుంటే ఈ మిల్లే మీ పేరు మీద రాసిచ్చేవాడిని కదే. నీ పేరేంటి బుజ్జి? శకుంతల. ఓ, ఆ కాలంలో దుష్యంతుడు వదిలేస్తే తపస్సు చేసిందే ఆ శకుంతల. అదే కదా. నీ పేరేంటి బంగారం? పార్వతి. ఓ, ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నా అన్న, ఏడుగురు అన్నయ్యలు. మిమ్మల్ని కలవలేదు, నేనేం మాట్లాడలేదు, నన్ను వదిలేంటి తల్లి. అరేరే, షాక్ ఇచ్చారే, ఇదేంటి ఉన్నట్టుండి సత్యవంతుడు గారు వచ్చారు? ఏంటి దారి తప్పి వచ్చారా? ఎప్పుడు ఏ దారిలో వెళ్ళాలో నాకు బాగా తెలుసులేవయ్యా. కరెక్ట్ గా చెప్పారు సత్యవంతుడు గారు. ఇప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు బాగా తెలుసు. ఆ రోజు పేకాట ఆడినప్పుడు మీరు నాకు ఇచ్చిన 200,000 రూపాయలని తిరిగి అడుగుదామనుకుంటే మాత్రం వద్దు.
అసలు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారో నువ్వన్నా చెప్పరా సోమన్నా? నేను చెప్తాను విను. చెప్పి సావరా. అదే గాలి కుటుంబానికి ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం అట కదా, అందుకే ఈ మిల్లు అమ్ముబోతున్నారని విని కొనటానికి వచ్చాం. మా అయ్య గారు నువ్వు చెప్పిన రేటుకి ఈ మిల్లును కొనటానికి వచ్చారు. నన్ను వెలకట్టి కొనగలంత శక్తి ఈ సత్యవంతుడుకు లేదన్న విషయం నాకు తెలుసు, ఆయనకి తెలుసు. నీకు బుద్ధి లేదు సరే, మీ అయ్య గారికైనా బుద్ధి ఉండాలి కదా అని నేను అంటున్నా. సత్యవంతుడు, తిరుపతికే లడ్డూ ఇద్దామని అనుకోవద్దు, అనుకుంటే అనుభవిస్తావు, తెలుసుకో. మామా ఓ గీతోపదేశం ఇస్తాం తీసుకో. గాలి కుటుంబంతో పెట్టుకోవద్దు, ఈదురుగాల్లో కొట్టుకుపోతావు. ఆ తర్వాత నీ ఇష్టం, రొయ్యల మీసాలు పెంచడం కాదు. నువ్వు పద గాలి పెద్దరు. మీసం ఎదిగింది కానీ మెదడు ఎదగలేదు. లండన్ నుంచి వస్తున్నట్టు ఒక ఫోన్ కాల్ అయినా చేసావా? అదే అక్క, అందరికి సర్ప్రైజ్ ఇద్దామని అందుకే. ఎవరి కారా ఇది? ఒక్క ఫోన్ చేసి చెప్పుంటే మన కారే వీడు ఎయిర్పోర్ట్ తీసుకొచ్చిండేవాడు కదా. ఎయిర్పోర్ట్ కి కారు వచ్చిందక్క, వినూది. వినువా? నీ ఫ్రెండా? లేదు, గర్ల్ ఫ్రెండ్. విను, నీకు నేనెవరూ తెలుసు. మీ పేరు వీరనారి ఝాన్సీ రాణి కదూ, నీ తమ్ముడు నిన్ను ముద్దుగా ఝాన్సీ అని పిలుస్తారు. తను ఏ పని పాట లేకుండా ఊళ్ళో వాళ్ళకి సేవలు అందించే మహానుభావుడు, గాలి కోటేశ్వరరావు కొడుకు బాబీ. రే సుమన్, ఎవర్రా ఈ అమ్మాయి? మాకు తనను పరిచయం చేయలేదు. పరిచయం చేస్తాను. సింబులింగ సత్యవంతుడి ఏకైక కూతురు వినీలా సత్యవంతుడి. ఇలా చూడు సుమన్, చిన్నతనంలో నువ్వు చాలా మొండితనంగా ఉండేవాడివి. అప్పుడు అన్నిటికీ నేను నిన్ను సమర్థించేదాన్ని. ఇప్పుడు నువ్వు పెద్దవాడివైపోయావు, అయినా నువ్వు నా మాట వింటావని ఎంతో నమ్మకంతో ఉన్నాను. కానీ నేనిప్పుడు చెప్పబోయే విషయం నీకు బాధ కలిగించవచ్చు. అక్క, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకేం అర్థం కావడం లేదు. నీకు అర్థం కాని విషయాలు ఎన్నో ఉన్నాయి, కానీ అవన్నీ నీకు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక్క విషయం చెప్తున్నాను, ఆ సింబలింగ సత్యవంతుడు మన కుటుంబానికి ఆగర్భ శత్రువు. సందర్భం చూసి మన కుటుంబాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్న గుంటనక్క. అటువంటి వాడి కూతురుతో నువ్వు తిరగడం నాకేమాత్రం నచ్చలేదు, ఎవరికి నచ్చదు కూడా. ఝాన్సీ రాణితోనే ఆ దొదలేసి మా కుటుంబంతో పెట్టుకున్నావో? ఈ సత్యవంతుడు రేంజ్ లోకి గాలి కుటుంబంలో వాళ్ళు ఎవరొచ్చినా సరే గాలిలో కలిసిపోతారంతే. రాబోయే మన కుటుంబాల కురుక్షేత్రంలో ఆ దృశ్యం ఎలా ఉంటుందో